దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము ధ్యానించబోతున్నటువంటి అంశ భాగము బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 5:5 ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నిరీక్షణ అంటే మనం ఎప్పుడైతే దేవుడి మీద నిరీక్షణ ఉంటామో దేవుడిపై ఆధారపడి నిరీక్షణ అనగా మరొక అర్థం ఏంటంటే ఎదురు చూచుట. దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూచుట. ప్రభు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఆయనతో పాటు మనం కూడా సంఘము ఎత్తబడుట పరలోక రాజ్యంలో చేర్చబడుటకు ఈ భూలోకంలో యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్న మనకు పరలోక రాజ్యంలో ప్రభు యేసుక్రీస్తు వారు స్థానం అనుగ్రహిస్తారనేటువంటి ఒక నమ్మకము విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండేవారిగా ఉండాలి. నాకు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తుండగా ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తుండగా అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా ఆ మార్గంలో యేసుక్రీస్తు వారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఈ యొక్క శ్రమలన్నీ కూడా మనం అనుభవిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి మీద నమ్మకము విశ్వాసము నిరీక్షణ ఆయనే మనకు సహాయము చేస్తాడని ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో నిత్యముగా ప్రభు యేసుక్రీస్తు వారు సహాయము చేయగల దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు రోమీ రాసిన పత్రికలు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆత్మీయ జీవితం ఉంటున్నప్పుడు అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పుడు కూడా మనం ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి దేవుని స్థితిలో ముందు కొనసాగుతామో ప్రభు యేసుక్రీస్తు వారు నిత్యముగా మనకి విజయాన్ని ఇవ్వగల సమర్థుడు శక్తివంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 5:38 నుంచి ఒక కోనేటి వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడు. యోహాను సువార్త 5:4 ఆయా సమయములకు దేవదూత కోనేటికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పెంబట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనను బాగుపడును గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడిని ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను లోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 38 నుంచి ఆ కోనేటి వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎండనక, వాననక, చలి అనక అనేక పరిస్థితులు. ఈ 38 కూడా ఆయనకి సహాయము చేసేవారు లేరు. ఒక నిరాశ, ఒక నిస్పృహ, కన్నీడు, వేదన, అదే రోగముతో అనేక మంది చాలామంది బాగుపడుతున్నారు. కానీ ఇక నేను బాగుపడను అనేటువంటి విధానంలోకి ఆయన వెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలను గాక. అయినా కృప కలిగిన దేవుడు, వాచ్యత కలిగిన దేవుడు, నశించిన దాన్ని వెదకు రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ భూలోకానికి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు అతని మీద కనికరపడి అతనిని స్వస్థపరిచి ముట్టి బాగు చేసి నడిపించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి, ఆ ఎన్ని సంవత్సరాల నుంచి కావచ్చు,
18 సంవత్సరాలు కావచ్చు 20 సంవత్సరాలు కావచ్చు 15 సంవత్సరాలు కావచ్చు ఇలాగ ఆత్మీయ జీవితం అనేక శ్రమలు పడుతున్నట్లయితే అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకానొక రోజున మనల్ని ముట్టి బాగు చేసి అద్భుతము జరిగించే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే అద్భుతం పొందుకున్నటువంటి ఆ మనము అద్భుతము ఆశ్చర్యం చూసిన మనము దేవుడికి నమ్మకంగా ఉంటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మనం నిరీక్షతో ముందు కొనసాగినట్లయితే ఎలాంటి పరిస్థితులైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి విజయాన్ని ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున బైబిల్ గ్రంథంలో మీకు ఒక రాజుగారిని మీ ముందు పెడతాను. అతని మీదకి అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి. తన రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవాలని, అక్కడున్న ప్రజలందరినీ స్వాధీనపరుచుకోవాలని, అక్కడున్న ఆస్తులన్నీ కూడా తన సొంతం చేసుకోవాలని ఒక రాజు ఆ దేశం మీదకి వస్తున్నప్పుడు ఆ రాజుగారు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ రాజు ఎవరంటే హిజ్కియా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 1వ వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్యను చూపిన తర్వాత అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారములు ఎదుట దిగి వాటిని లోపరచకను చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూసి పట్టణములెంతటను ఓటల నీళ్లను అడ్డవల్లని తలచి తన అధిపతులతో పరాక్రమలతో యోచన చేయగా. దేవు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మనం హిజ్కియా రాజుని మనం చూసుకున్నట్లయితే అష్షూరు రాజు ఈ యొక్క యెరూషలేము ప్రాంతం మీద దాడి చేసి ఆ ప్రాంతమంతా కూడా స్వాధీనం చేసుకోవాలని, ఆ ప్రాంతమంతా కూడా తన ఆధీనంలో తీసుకోవాలని, అక్కడ ప్రజలందరూ కూడా తన స్వాధీనంలో తీసుకోవాలని చెప్పి ఆ రాజుగారు, నేను నీ మీదకి దండయాత్రకు వస్తున్నాను, నీ యొక్క రాజ్యం అంతా కూడా స్వాధీనపరచడానికి వస్తున్నా అని చెప్పి అతను ఒక వ్యక్తి ద్వారా లేఖ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ లేఖ వచ్చినప్పుడు హిజ్కియా ఏ మాత్రము కృంగిపోలేదు, ఏ మాత్రము భయపడలేదు, ఏ మాత్రము అధైర్యపడలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే జనుల మీద సైన్యాధిపతులు నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యుద్ధకు రప్పించి వారిని ఇలాగ హెచ్చరిక చేశాను. మీరు దిగులు పడకుడి. హిజ్కియా రాజు చెప్తున్నాడు, తన సైన్యముతో చెప్తున్నాడు, తన యొక్క ప్రజలతో చెప్తున్నారు, అక్కడ తన బంధువులతో చెప్తున్నాడు, మీరు భయపడకండి, అష్షూరు రాజు మనల్ని ఏమీ చేయలేడు, జీవము కలిగిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎందు నమ్మకం ఉంచుతాము, ఆయన విశ్వాసం ఉంచుతాము, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుంటామో నిశ్చయముగా దేవుడు మనకి విజయాన్ని ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా అని వాళ్ళని బలపరిచి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. దిగులు పడకుడి, ధైర్యము విడవకడి, అష్షూరు రాజైన అతనితో కూడా ఉన్న సైన్య మంత్రికి అయినను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఎందు నమ్మకం ఉంచారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు ఎప్పుడైతే చెప్పారో ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుడి యొక్క హిజ్కియా మాట మీద వారు నమ్మకం ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అంతేకాకుండా ఒక రాజు వచ్చి హిజ్కియా మీద సవాలు విసురుతాడు. నీ దేవుడు గొప్పవాడా, నీ దేవుడు మమ్మల్ని ఏం చేయగలడు, ఏం చేయలేడు, ఒకవేళ మీ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, హిజ్కియా మాట మీరు నమ్ముతున్నారేమో నమ్మవాకండి, అతని వల్ల ఏమీ కాదు, ఏమీ జరగదు, మీకు ఇంకా మరణము తప్పదు, అందరూ కూడా చనిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తి సవాలు విసురుతాడు అక్కడికి వచ్చి. అయినప్పుడు కూడా హిజ్కియా రాజు యెషయా ప్రవక్తకి కౌరంపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి యెషయా గ్రంథము 36వ అధ్యాయము 37వ వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ కన్నీరు వచ్చినప్పుడు, ఆ కలవరం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త కౌరంపించి అయ్యా మనం ప్రార్థన చేద్దాం రండి,
మన దేశము అల్లకల్లోలముగా ఉన్నది, మన దేశము పతనమైపోతుంది, మన దేశ ప్రజలందరూ కూడా బానిసలుగా కొనుపోబడుతున్నారు, మనం ప్రార్థన చేద్దాం రండి, దేవుని కనిపెట్టి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి హిజ్కియా ఎప్పుడైతే కౌరంపించాడో వెంటనే యెషయా ప్రవక్త కూడా అక్కడికి వచ్చి వారితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఒక జవాబు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జవాబు ఏంటంటే, అష్షూరు రాజు సన్హెరీబు ఎంత మాత్రం మీ మీద విజయము పొందజాలడు, వెనుక తిరిగి వెళ్ళిపోవడమే కాకుండా తన దేశంలోని తాను చంపబడతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక అష్షూరు రాజు ఎలాంటి వ్యక్తి అని మనం చూసుకున్నట్లయితే 5 ప్రాంతాలని అతను జయించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అష్షూరు రాజుకి ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఎక్కడికి వెళ్ళినా అతనికి అపజయం అంటూ ఏమీ లేదు. మనకు 37 అధ్యాయంలో మనకు ఆ వచనాలు కనబడతా ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హమాతు రాజు ఏమాయను ఒక వ్యక్తి అంటున్నాడు, అక్కడ ఇజ్రాయిల్ ప్రజలతో అంటున్నాడు, అక్కడ ఆ ప్రాంతానికి వచ్చి, మీరు అష్షూరు రాజు మీద తలబడుతున్నారు కదా, ఇదిగో 5 రాజులు ఓడిపోయారు, మీ వల్ల ఏమవుతుంది, మీ వల్ల ఏమి జరిగిద్దా అని చెప్పి 37 అధ్యాయంలో మనకి యెషయా గ్రంథం 37:13 కనబడుతున్నాయి. అవి హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సెపర్వమాయను, హేనా ఇవ అను పట్టణములు రాజులను ఏమైరి. 5 పట్టణాలని అతను జయించాడు. అష్షూరు రాజు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా విజయమే విజయమే విజయమే, ఆప జయం అంటూ కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు హిజ్కియా మీద యుద్ధానికి వచ్చాడు, హిజ్కియా దేవుడి వైపు ఆనుకున్నాడు కాబట్టి, దేవుడి మీద అతను ఎదురు చూస్తున్నాడు కాబట్టి యుద్ధము యెహోవాదని దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యుద్ధంలోనికి ఒక దేవదూతను పంపించాడండి. హల్లెలూయా. ఆ దేవదూత ఎంతమందిని చంపిందని మనం చూసినట్లయితే 150,000 మందిని ఆ దేవదూత సంహరించినట్లుగా మనం చూస్తాం. యుద్ధము యెహోవాదే, దేవుడు మన పక్షమునకు మనకు విరోధి ఎవడు కూడా లేడని లేఖనాలు సెలవిస్తున్నాయి రోమ పత్రికలో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గొప్ప విజయాన్ని ఆ యొక్క హిజ్కియా రాజు పొందుకున్నాడు అక్కడ దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్తతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దేవదూత ఆ యుద్ధంలోకి దిగి అనేకుల్ని వీరు పక్షాన ఉండి, హిజ్కియా ప్రజల పక్షాన ఉండి, హిజ్కియా నివసిస్తున్న ప్రాంతంలో ఉండి అనేకటువంటి అష్షూరు రాజు సైన్యాన్ని ఒక్క దెబ్బతో సంహరించినట్లుగా మనం చూస్తాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దెబ్బకి 150,000 మందిని సంహరించినట్లుగా ఒక దేవదూత మనం చూస్తామండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే హిజ్కియా రాజుకి ఏమండి మంచి ఘనత పొందుకుంటాడు, విజయం వచ్చింది మనకి, ఆ వాళ్ళందరి మీద విజయం వచ్చిందని చెప్పి అనేకులు అతనికి కానుకలు తీసుకువస్తారంట. 2 దినవృత్తాంతాలు 32:23 అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి, అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాను. దేవుడి మీద ఆనుకున్న వారిని దేవుడు ఘనపరిచేవాడిగా ఉన్నాడు, దేవుడి మీద నిరీక్షణ ఉంచిన వారిని దేవుడు హెచ్చించేవాడిగా ఉన్నాడు, దేవుడిని నమ్మకముంచే వారిని దేవుడు ఎంతమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. అది ఎలాంటి మరణం వచ్చినప్పుడు కూడా, ఎలాంటి అపజయం వచ్చినప్పుడు కూడా దేవుడు మరలా మనకి విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ ఐశ్వర్యము ఘనతలు ఆ పొందుకున్న హిజ్కియా రాజు ఒకేసారి గర్వాంధులైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ గర్వాంధులు అయిపోయిన తర్వాత మరలా హిజ్కియా రాజు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త అయ్యా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి అతను చెప్పి వెళ్ళిన తర్వాత హిజ్కియా గోడ తట్టు తిరిగి మరలా ప్రార్థన చేయగా, హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, మరణంలో నుంచి జీవంలోకి దేవుడు నడిపించగల సమర్థుడు శక్తిమంతుడు కదా నాయన, ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకో నాయన, నీ చేసిన ఘనకార్యాలు జ్ఞాపకం చేసుకో నాయన. ఈయన చేసిన మంచి పని ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి బయల దేవతలని, బయల ప్రవక్తలని, గుళ్ళను, ప్రతికూలమైనటువంటి ఆ విగ్రహాలను అతను కూల్చివేశాడు. కూల్చివేయడమే కాకుండా అనేకుల్ని దేవుని వైపు తిరిపినట్లుగా మనం లేఖనాలు మనకు కనబడతాయి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేయగా వెంటనే యెషయా ప్రవక్త వచ్చి మళ్ళీ అంటాడు, అయ్యా దేవుడు నాకు మరలా బయలుపరిచాడు, నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించినది,
దేవుడు పొడిగించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, శత్రు సైన్యము అతని మీద దాడి చేస్తున్నప్పుడు, శత్రు సైన్యము అతని మీద విరుచుకుపడుతున్నప్పుడు, శత్రు సైన్యము అతను ఇబ్బంది పెట్టాలని తన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకోవాలని చెప్పి, తన దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి దాడి చేసినప్పుడు హిజ్కియా రాజు ఒకటే, దేవుని పైన నమ్మకం ఉంచాడు. ఆయన ఎందు నిరీక్షణ ఉంచాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి మీద నిరీక్షణ ఉంచిన వారి అందరూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. దేవు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ లైఫ్ గ్రంథం చూస్తున్న నీవు ఒకవేళ సమస్తము కోల్పోయి ఆ దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ, ఆ మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతూ, ఒకవేళ అనారోగ్యాల్లో ఉన్నామేమో, అప్పుల స్థితిలో ఉన్నామేమో, ఇంకా ఎవరు నీకు సహాయము చేయలేక ఉన్నారేమో, అనేక నిందలతో అవమానాలతో ఒకవేళ నిన్ను హేళన చేసేవారిగా ఉన్నారేమో, ఆ కోనేటి వద్ద 35 సంవత్సరాల నుంచి ఆ పడిపోయిన వ్యక్తిలాగా ఉన్నామేమో, ఎవరు సహాయము లేక నిరాశలతో నిస్పృహలతో కొట్టిమిటాడుతూ గాలి వానల చేత కొట్టిమిటాడుతూ ఒకవేళ ఉన్నామేమో, ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారు నీకు సహాయము చేసేవారు. ఎప్పుడనగా ఆయన ఎందు మాత్రమే విశ్వాసం ఉంచి, ఆయన ఎందు నమ్మకం ఉంచి ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు కొనసాగుతావో, ప్రభు యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేసేవారు. అంతేకాకుండా నీ రాకపోకలు దేవుడు దేవదూతని కావలిగా ఉంచేవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించేవాడిగా ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుని నిరీక్షణ ఉంచడం వల్ల, దేవుని నమ్మకం ఉంచడం వల్ల ఆ హిజ్కియా తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. ఆ ప్రజలందరూ కూడా విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విజయము పొందుకోవడానికి హిజ్కియా చేసిన పనులు ఏమిటి? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క విజయము పొందుకోవడానికి హిజ్కియా చేసినటువంటి మంచి పనులు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలను గాక. అయితే ఈ యొక్క హిజ్కియా రాజు విజయము పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు, దేవుని నమ్మకం విశ్వాసం ఉంచి కొనసాగించాడు. ఆ విజయము పొందుకోవడానికి గల కారణాలు నేను మరొక 3 చెప్పి యొక్క ఆ వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క హిజ్కియా చేసినటువంటి మంచి పని మొట్టమొదటిగా ఏంటంటే, అతడు దేవుని పైన ఆధారపడ్డాడు. అతడు ఆ విజయం పొందుకున్నకి అతడు దేవునిపై ఆధారపడ్డాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడంట. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటూ తన హృదయాన్ని యెహోవాను తొలగించుకునే శాపగ్రస్తు. ఎప్పుడైతే నరులని మనం ఆశ్రయిస్తామో, దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడైతే మనం దేవుని తొలగించుకుని మనుషుల మీద పెడతామో, మనిషి శాపగ్రస్తుడు అవుతాడంట. దేవుని పైన ఈ యొక్క హిజ్కియా ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 118వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము. ఇంకా 146వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనే రక్షణ కలగదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా 108వ కీర్తన 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, 108:12, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము, దేవుని వల్ల మేము శౌర్యకార్యములు జరిగించుదము అనే కీర్తనలు కదా మనం చూస్తున్నాం. మనుషుల వల్ల నీకు ఎలాంటి సహాయము రాదు, మనుషుల వల్ల మనకి ఎలాంటి సహాయము రాదు. కానీ ఎప్పుడైతే ఆపత్కాలం మందు మనం నిజంగా మొరపెడతామో, ఆపత్కాలం మందు దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో, కన్నీటితో వేడుకుంటామో, నిశ్చయముగా ప్రభు యేసుక్రీస్తు వారు నీకు విజయాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు. ఇక్కడ హిజ్కియా రాజు అంటున్నాడు కదా, మీరు భయపడకండి, జడియకండి, హిజ్కియా రాజుకి మనుషుల సహాయం మాత్రమే ఉన్నది. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 7వ వచనం, మీరు దిగులు పడకూడి, ధైర్యం విడవకూడి, అశ్షూరు రాజుకును అతనితో కూడిన సైన్యం అంతటికోనైనా మీరు భయపడవద్దు. అశ్షూరు రాజు 150,000 మందిని సైన్యాన్ని తీసుకువచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ ప్రజల మీద హిజ్కియా రాజు ఏమండి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ సైన్యం వైపు చూడకుండా ఆ మనుషుల వైపు చూడకుండా ఇంకా వేరే ఎవరు మన సహాయం చేస్తారు మనకి యుద్ధాలు మనకి చేయడానికి ఈ ఆయుధాలు కావాలి పనిముట్లు కావాలని చెప్పి ఎక్కడ ఆ మనుషులు చేతి సహాయం కొరకు ఎవరు అతను ఎదురు చూడలేదు దేవుడి పైన ఆధారపడ్డాడు హిజ్కియా విజయం పొందుకోవడానికి విడుదల పొందుకోవడానికి అతను చేసినటువంటి మొట్టమొదటి పని ఒకటి దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా రెండవదిగా అతని యొక్క మనసు దేవుడి మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మనుషులపైన అతను ఆధారపడలేదు తన సైన్యం మీద ఆధారపడలేదు అక్కడ నుండి తన జ్ఞానం మీద తన శక్తి మీద ఆధారపడలేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అనుకున్నాడంట యెషయా గ్రంథము 26వ అధ్యాయము యెషయా గ్రంథము 26వ అధ్యాయము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనాలు ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు యెహోవా యెహోవయే నిత్యాశ్రయ దుర్గం అంటున్నాడు హల్లెలూయా దేవుని నామానికి మహిమ రెండవదిగా ఆ రాజ్యంలో శాంతి సమాధానాలు నెలకొన్నాయంటే రెండవదిగా అతడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ఒకవేళ ఈ మధ్యన కాలంలో స్వామి సమాధానం లేకుండా ఒకవేళ నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా ఎంత బంధువర్గాలు ఉన్నప్పుడు కూడా ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఎంత శక్తి ఉన్నప్పుడు ఎంత బలం ఉన్నప్పుడు కూడా ఒకవేళ నీకు సమాధానమో లేదేమో ప్రభు యేసు క్రీస్తు మీద నువ్వు ఆనుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు అసమాధాన పరిస్థితుల్లో ఎప్పుడైతే మన దేవుడితో ప్రార్థన చేస్తామో ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మీరు ప్రార్థనల విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించాడు అంటాడు అసమాధానము ఇక హిజ్కియాకి ఎప్పుడైతే అసమాధానం వచ్చిందో అతడు మనుషుల మీద అనుకోలేదు కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు ప్రార్థనలు విజ్ఞాపనలు మనం చేసినట్లుగా మనం చూస్తున్నాం అతని హృదయము కలవరం పడినప్పుడు యోహాన్ సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మీ హృదయాలు కలవరపడని కూడా ప్రభువు చెప్తున్నారు శిష్యులతో ఆ కలవరపడుతున్నటువంటి ఆ సమయాల్లో హిజ్కియా చేసినటువంటి రెండో పని ఏంటంటే దేవుని మీద ఆనుకున్నాడు ఆయన ఎవని మనస్సుని మీద ఆనుకొనునో జ్ఞాపకం చేసుకుందాం మీరు ఒక లైవ్ చూస్తున్నటువంటి మీరు దేవుని మీద మీ మనసు ఆనుకున్నట్లయితే దేవునికి శాంతి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నాడు ఆయన దేవుని నామానికి మహిమ కలను గాక హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నీకు సమాధానము యోహాన్ సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నీకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది హిజ్కియా రాజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు మూడవదిగా అతడు క్రీస్తులో నిలిచి ఉన్నాడు కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనం ప్రకారము కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనం ప్రకారము యెహోవయందు నమ్మిక ఉంచివారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా క్రీస్తులో నిలిచి ఉంటారంట ఎప్పటికీ తరతరాలు గతించిపోయినా యుగాలు మారినా ఏమైనప్పుడు కూడా వారు క్రీస్తులో ఆ నిలిచి ఉండేవారుగా హిజ్కియా కూడా క్రీస్తులో నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాము ఆఖరిగా యోహాన్ సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకుందాం ఒకసారి 10వ అధ్యాయము 28వ వచనం నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడను వాడిని నా చేతుల నుండి అపహరించాడు నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు అర్పించినట్లయితే ఆయనది నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నమ్మకం ఉంచినట్లయితే నిశ్చయముగా హిజ్కియాకి ఇచ్చిన విజయాన్ని ఆయన రాజ్యంలో విషయంలో శాంతి సమాధానాన్ని నీ కుటుంబంలో కూడా ప్రభువారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి నీవు ఒక మనిషి మీద ఆధారపడుతున్నావేమో నీకు వచ్చిన కష్టాలను బట్టి ఇబ్బందిని బట్టి దేవుడి పైన ఆధారపడేవారిగా ఉండాలి రెండవదిగా నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకున్నట్లయితే నీ మనసు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకుని ముందుకు కొనసాగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము ఆయన సన్నిధిలో నిన్ను నిలిచి ఉండేవారిగా ఉంచుతాడు ఆయన నిలిచి ఉన్నవారు కదలని సియోను కొండ వలె వారు ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి అంతేకాకుండా ఎబ్రీ 13:13 నిన్ను విడువను ఎడబాయను ఎంత మాత్రం ఎడబాసే దేవుడు కానే కాదు కనుక
ఆయన నమ్మకము విశ్వాసము నిరీక్షణ ఉంచినట్లయితే హిజ్కియా రాజు మీదకి 150,000 మంది సైన్యం వచ్చినప్పుడు కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ నీ మీద అనేక సమస్యల చేత ఎవరికి చెప్పుకోలేక ముందు కొనసాగలేక కన్నీటితో వేదనతో దుఃఖంతో ఉన్నావేమో, ఈ యొక్క లైఫ్ ఒక చూసిన నీ జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు నిశ్చయముగా అద్భుతము చేయడానికి సమర్థుడు శక్తిమంతుడు. అంటే దేవుని కృప దయ కనికరం కృప వాత్సల్యత సదాకాలము ప్రభు యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహించి నడిపించి బలపరిచి దీవులతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు అని చెప్పిన దేవుడు నిజమే నా తండ్రి. నీ యందు నాయన ప్రభా నిరీక్షణ ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. నీ యందు విశ్వాసము నమ్మకం ఉంచిన వారిని దాటిపోయే దేవుడు కాదు నాయన. హిజ్కియా మీదకి నా తండ్రి 150,000 మంది సైన్యం వస్తున్నప్పుడు కూడా నీ సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి తన యొక్క అయా ప్రవక్తతో కలిసి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వారికి విజయాన్ని అనుగ్రహించావు అయా తండ్రి. అలాగే నా తండ్రి ఆ విజయాన్ని పొందుకోవడానికి నా తండ్రి హిజ్కియా నీ మీద ఆధారపడ్డాడు అయా ప్రభా. నీ మీద ఆనుకున్నాడు అయా తండ్రి, నీలో నిలిచి ఉన్నాడు. అదే రీతిగా లైఫ్ ప్రోగ్రాం చూసిన బిడ్డలందరూ కూడా నీ మీద ఆనుకునేవారుగా నీ పైన ఆధారపడేవాడిగా అయా ప్రభ నిత్యం నీలో నిలిచి ఉండి ముందు కొనసాగేవారిగా ఉండకు సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణ జీవము కలిగిన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయం తడిగి వేడుకుని బతిమిలాడుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.